ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూశారు కోడి కత్తి కేసు, మనకు సంబంధం లేదు, కోడి కత్తికి మనకు సంబంధం ఏముంది? ఆ కేసు అడ్డం పెట్టుకొని మన మీద ఆరోపణ చేస్తాడు. రెండోది మీరు చూస్తే ఆ కేసుపై ఎన్ఐఏ ఎన్క్వైరీ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం అది వేయకూడదు, లా అండ్ ఆర్డర్ మన సబ్జెక్ట్, అది వాళ్ళు రావడానికే వీలు లేదు. నేను ఆ మాటే చెప్పాను, లెటర్ రాశాం, ఒకవేళ మీకేమైనా అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్ళండి, కానీ కేంద్రం పరిధి లేనిది, ఇక్కడ మీరు అతిక్రమించడం తప్పని చాలా స్పష్టంగా చెప్పాం. అయినా కూడా వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు ఎన్క్వైరీ చేశారు. ఎన్క్వైరీ చేస్తే ఏముందంటే మన ఎన్క్వైరీని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా, ఇలాంటి కేసు ఏ విధంగా కేంద్రం తీసుకుంటారు, ఏ విధంగా ఒక అవినీతి పరుడిని మీరు సపోర్ట్ చేస్తారో మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మొత్తం కేసులన్నీ ఉంటే ఈ నరేంద్ర మోడీ గారు గొప్ప గొప్పగా చెప్పారు మనందరికి మాటలు, మొత్తం అవినీతి పరులందరినీ జైల్లో పెట్టేస్తానన్నారు, మొత్తం డబ్బులంతా కూడా స్విస్ బ్యాంకులో అకౌంట్స్ అనేది తీసుకొచ్చి ఒక్కొక్కరి 15 లక్షలు ఇస్తామన్నారు, దేశాన్ని మార్చేస్తామన్నారు, ఇంకో పక్క ఎక్కడ రాజీ పడని మాట్లాడారు. ఈరోజు మీరు చూస్తే ఈ దేశం నుంచి అవినీతి పరులు విదేశాలకు పారిపోయారు. దేశంలో ఉండే అవినీతి పరులని, కేసులు ఎవరిపైన ఉన్నాయో వాళ్ళందరినీ కాపాడే పరిస్థితికి వచ్చారు. కడాను ఎవరైతే నీతివంతమైన రాజకీయం చేశారో వారిపైన దాడులు పెంచే పరిస్థితికి వచ్చారు, బురజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేను అందుకని ఈరోజు మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.